Good evening to all. Welcome to Financial Academy. Today we will discuss on international organizations. Okay. Good evening, Nakita and Harish, Shohan, Charan, and Tati. Okay. Am I audible? Please raise your hands. Okay. Harish and Shohan. Am I audible? Okay. Good evening to all. So let us start the session. International organization. The United Nations organization also we call as the UNO. Okay, ఏమంటాం అండి మనం యుఎన్ఓ అంటాం. యుఎన్ఓ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మన తెలుగులో అయితే ఐఎన్ఓ సమితి అని పిలుస్తూ ఉంటాం. ఈజ్ దాట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనండి, ఏంటిది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ తో ఇది లింక్ ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్ గా మనం చెప్పవచ్చు. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి 197 కంట్రీస్ తో గవర్నమెంట్స్ తో ఫామ్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ గా మనం ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనం చెప్పవచ్చు, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనేది. అండ్ హూజ్ మిషన్ ఇస్ టు ఎన్షూర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోట్ అండ్ కోఆర్డినేట్ రిలేషన్ బిట్వీన్ ద నేషన్. ఓకే, సో దీని యొక్క మెయిన్ మోటో ఏంటి? ఎందుకు ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి 1945 అక్టోబర్ 24 నెక్స్ట్ అప్ చేశాడు? అది కారణం ఏంటి అంటే మనకి అప్పుడు ప్రపంచ యుద్ధాలు అనేది, మొదటి ప్రపంచ యుద్ధం, ఓకే, రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 తర్వాత ఏం డిసైడ్ అయ్యారంటే అన్ని కంట్రీస్ కలిపి మా ఇంకా థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇంకా రాకూడదు. ఓకే, థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇంకా రాకూడదు, ఇప్పటితో ఇంకా ఆపేద్దాం. ఓకే, ఇంకా అన్ని కంట్రీస్ కూడా పీస్ఫుల్ గా ఉందామని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని మనం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని చేస్తున్నాం. దాని మోటో ఏంటి అంటే, దాని గోల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ప్రమోటర్. ఓకే, అంటే ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు కూడా చాలా ప్రశాంతంగా ఉండే విధంగా, రక్షణ కల్పించే విధంగా. ఓకే, అంతేకాకుండా రెండు దేశాల మధ్య యుద్ధానికి పాల్పడకుండా వాటి మధ్య రిలేషన్ బాండింగ్ పెంచే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఇండియా ఉంది, ఈ రెండు మధ్య ఏంటి, రెండు కంట్రీస్ మధ్యన ఇప్పుడు కూడా వైరం ఉంటుంది. ఓకే, ఇటువంటి వైరం ఉండేటప్పుడు ఈ మధ్యలో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ మధ్యన ఒప్పందం తీసుకొస్తుంది, ఎటువంటి వార్ సిచ్యువేషన్ జరగకుండా ఈ ఆర్గనైజేషన్ అనేది చూస్తుందండి. ఓకే, సో దాని యొక్క రెస్పాన్సిబిలిటీ హెడ్ క్వార్టర్స్. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, మనం ఏం చేసుకోవాలి. ఓకే, సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ సిటీలో ఉంది అండి. మరి న్యూయార్క్ ఎక్కడ ఉందంటే యుఎస్ఏ లో ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ న్యూయార్క్ ఇన్ యుఎస్ఏ. ఓకే, అండ్ ఎస్టాబ్లిష్ ఆన్ 24th అక్టోబర్ 1945. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి ఈ ఇన్స్టిట్యూట్ అనేది? 24th అక్టోబర్ 1945 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 24th అక్టోబర్ ని యునైటెడ్ స్టేట్స్ యొక్క డే గా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, 24th అక్టోబర్ ని యునైటెడ్ స్టేట్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు యుఎస్ఏ వాళ్ళు. ఓకే, అండ్ సెక్రటరీ జనరల్ ఆంటోన్ గుటెరెస్ ప్రెసెంట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. ఓకే, అండ్ చైర్మన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ జనరల్ 5 ఇయర్స్. ఓకే, సో ఎవరైతే ఇక్కడ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఉంటారో అతని యొక్క టర్మ్, అతని యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంట? 5 ఇయర్స్. ఓకే, చెప్పేసుకున్నాం కదా ఇప్పుడు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అని చెప్పేసి, అతని యొక్క పదవి కాలం ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 5 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, అండ్ యూఎన్ చార్టర్ వాజ్ సైన్డ్ ఆన్ 26 జూన్ 1945. ఓకే, సో ఈ యూఎన్ చార్టర్ పైన అన్ని కంట్రీస్ కలిపి ఎప్పుడు సైన్ చేశాయంటే 26 జూన్ 1945 సైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అంటే మేము కూడా ఈ కంట్రీలో కలుస్తున్నాం, ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో కలుస్తున్నాం అని చెప్పేసి ఏంటి అంటే కొన్ని కంట్రీస్ కలిపి సైన్ చేస్తాయి అనమాట. ఓకే, ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎన్ని కంట్రీస్, ఒక 5 కంట్రీస్ మాట్లాడుతున్నా ఇలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. తర్వాత యూనియన్ చార్ట్ వచ్చేసరికి ఎన్ని కంట్రీస్ అంటే 50 కంట్రీస్ అండి. ఓకే, 50 కంట్రీస్ వచ్చాము జూన్ 26 1945
45 సైన్ చేయడం జరిగింది. అంటే మేము కూడా ఆమోదిస్తున్నాం, మీరు ఎటువంటి పాలసీ ప్రవేశపెట్టి మేము దాన్ని తగ్గట్టుగా నడుచుకుంటా అని చెప్పేసి ఓకే దాన్నే యుఎన్ చార్టర్ అని పిలవడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఏం కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 195 అబౌవ్, అంటే 195 ఆర్ 197 కంట్రీస్ వచ్చాము ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ యుఎన్ఓ. ఓకే, అండ్ దేర్ ఆర్ సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎన్. ఇక్కడ యుఎన్ఓతో పాటుగా దాంతో వచ్చేయడానికి ఇంకా సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఓకే, ప్రధానమైనటువంటి ఆరు సంస్థ అనేది దీనికి అటాచ్మెంట్ గా దేనికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి. ఎందుకు ఇది ఒక చాలా పెద్ద సంస్థ అండి. ఓకే, దీనికి అనుసంధానంగా వర్క్ చేయడానికి దాంతో పాటుగా సిక్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంట, ది ఫస్ట్ వన్ ఈ జనరల్ అసెంబ్లీ. ది ఫస్ట్ వన్ ఈ జనరల్ అసెంబ్లీ మనకి పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ ఏ విధంగా ఉంటుందో అక్కడ యుఎన్ఓలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి జనరల్ అసెంబ్లీ ఆ విధంగా ఉంటుందండి. మెంబర్స్ ని ఎలక్ట్ చేయడము, ఓకే అపాయింట్ చేయడము, నెక్స్ట్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఇవన్నీ ఏంటంటే దీని యొక్క వర్క్ అనమాట జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ సెక్రటరీ కౌన్సిల్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఎకనామిక్ అంటే సోషల్ కౌన్సిల్ అండ్ ఆఫ్ సారీ ఫోర్త్ వన్ ఈస్ స్ట్రాటజిక్ కౌన్సిల్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సెక్రటరీయేట్ అండ్ సిక్స్త్ వన్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఇవన్నీ కూడా మనకు వచ్చిండాలండి. సో యునైటెడ్ నేషన్ వచ్చేసరికి ఎన్ని ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ కలిగి ఉంటుంది? సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ కలిగి ఉంటుంది. ఏంటి అవి అంటే జనరల్ అసెంబ్లీ ఒకటి, సెక్రటరీ కౌన్సిల్ ఒకటి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒకటి, ట్రస్టీషిప్ కౌన్సిల్ ఒకటి, సెక్రటరీయేట్ ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంటే ఈ ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్క విధిని నిర్వహిస్తుందండి. సెక్రటరీ కౌన్సిల్ ఏం చేస్తుంది? సెక్రటరీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ సెక్రటరీయేట్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుందంటే ఏవైనా రెండు కంట్రీస్ మధ్యన తగాదాలు వచ్చినట్టయితే మనము మన ఇండియాలో వచ్చినట్టయితే సుప్రీం కోర్ట్ ఏ విధంగా అప్రోచ్ అవుతాము, అదేవిధంగా ఇంటర్నేషనల్ అంటే టూ కంట్రీస్ ఏవైనా మధ్యన వార్ జరిగినట్టయితే ఓకే అటువంటి మిస్అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళు ఎక్కడికి అప్రోచ్ అవుతారంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి అప్రోచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్ మధ్యన సింధు దాని ఉపనదులు గురించి ఒక చిన్న ఇష్యూ ఉంది. ఓకే, సింధు అనేది మా కంట్రీలో ఆరిజినేట్ అయ్యింది, మాకు ఎక్కువ రైట్స్ ఉంటాయి సింధు నది మీద అని చెప్పేసి మనం అలా కాదు, సింధు నది వచ్చి పాకిస్తాన్ లో వచ్చి ఆరోగ్య సముద్రం కలుస్తుంది, మాకు ఎక్కువ దాని రైట్స్ ఉన్నాయని పాకిస్తాన్ వాళ్ళు. సో ఈ రెండు మధ్య తగాదాన్ని ఎవరు తీరుస్తారంటే ఇటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది అతని యొక్క విధులు నిర్వహిస్తున్నమాట, అలా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ కలిగి ఉంటుందండి. విజయలక్ష్మి పండిట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, సో మనం చెప్పుకున్నాం యునైటెడ్ నేషన్స్ లో అన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి, అన్ని కంట్రీస్ కూడా అందులో ప్రెసిడెంట్ పదవి పోటీ చేయవచ్చు అనమాట. ఓకే, సో మన కంట్రీ నుంచి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరు ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే విజయలక్ష్మి పండిట్ అంటే. విజయలక్ష్మి పండిట్ ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క సిస్టరే విజయలక్ష్మి పండిట్. ఓకే, షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. మన ఇండియా నుంచి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే విజయలక్ష్మి పండిట్. ప్లీజ్ రిమెంబర్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఫస్ట్ ఇండియా టు మేక్ ఎ స్పీచ్ ఇన్ హిందీ అట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాజ్ ఏ అటల్ బిహారీ వాజ్పేయి. ఇక్కడ ఏంటి, అటల్ బిహారీ వాజ్పేయి ఫస్ట్ పర్సన్ స్పీచ్ ఇన్ హిందీ అట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే దానికి ఏం ఎందుకు అర్థాన్ని అంత ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే యాక్చువల్ గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో ఆ జనరల్ అసెంబ్లీలో ఓన్లీ సిక్స్ లాంగ్వేజెస్ ఉంటాయండి. అది కూడా నేను చెప్తాను, ఆ సిక్స్ లాంగ్వేజెస్ లో మాత్రమే వాళ్ళకి ఏవైతే అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు అందులో మాత్రమే వాళ్ళకి అకామిడేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకే, అంటే బ్రిటన్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎలా జరుగుతుంది, ఫ్రాన్స్ ఓకే స్పెయిన్ ఇంగ్లీష్ ఓకే అండ్ సంథింగ్ ఉన్నాయి, టోటల్ గా సిక్స్ ఉంటాయండి.
అనుకుంటా. సో ఈ లాంగ్వేజెస్ లో మాత్రమే మనకి వాళ్ళు అఫీషియల్ గా కన్వర్జేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకే, బ్రిటన్ పరంగా అదే కన్వర్జేషన్ అయ్యేటప్పుడు అసెంబ్లీలో ఆ లాంగ్వేజెస్ మాత్రమే వాడతారు. కానీ మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మన ఇండియాకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. అతను ఫస్ట్ టైం హిందీలో కన్వర్ట్ చేశారు అనమాట, హిందీలో స్పీచ్ ఇచ్చారు ఆ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. అందుకే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పుకుంటాము అటల్ బిహారీ వాజ్పేయిని. అండ్ యునైటెడ్ నేషన్ డే 24th అక్టోబర్2023 సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్. ఓకే, సో 2023 లో యునైటెడ్ నేషన్స్ డే ని 24 అక్టోబర్ కదా యునైటెడ్ నేషన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ నేషన్ అనేది 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలియట్స్ గా ప్రకటించడం జరిగిందండి. ఓకే, 24th అక్టోబర్ అనేది యునైటెడ్ నేషన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు ఆ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది 24th అక్టోబర్1945 లో ఎస్టాబ్లిష్ అయింది. దాని సందర్భంగా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో మనం అన్ని విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఇయర్ కూడా గుర్తింపు అనేది ఇస్తారు. అయితే 2023 ని ఎలా డిక్లేర్ చేశారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్. అంటే మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, మిల్లెట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీకి సమృద్ధిగా అందుతాయి. ఓకే, సో అవి తింటే ఎన్నో రోగాలు కూడా నివారించవచ్చు. ఈ మిల్లెట్స్ యొక్క పండించడానికి మిల్లెట్స్ కల్టివేట్ చేయడానికి ప్రోత్సాహం అందించాల్సిన అని చెప్పేసి ఈ 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. ఓకే, మీ అండర్స్టాండ్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. పాస్ట్ అవుతుందా, అర్థం అవుతుందా? ఓకే, నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ మనం చెప్పుకున్నాం కదా, జనరల్ అసెంబ్లీ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని. సో టోటల్ మెంబర్స్ 193. ఓకే, మనకి టోటల్ మెంబర్స్ అంటే అర్థం ఏంటండి, అంటే ఈ జనరల్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ ని కలిగి ఉన్నాయి అంటే టోటల్ గా 193 కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ ని కలిగి ఉన్నాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అండి. అండ్ జనరల్ అసెంబ్లీ మీన్స్ వన్స్ ఇయర్ సెప్టెంబర్ టు డిసెంబర్. ఓకే, మనకి ఏ విధంగా వింటర్ సమ్మర్ అంటే సమ్మర్ సమావేశాలని, వింటర్ సమావేశాలని, ఓకే మాన్సూన్ సమావేశాలని పార్లమెంట్ లో ఉంటాయో అదే విధంగా ఈ జనరల్ అసెంబ్లీ కూడా ప్రతి సంవత్సరం కూడా సమావేశాలని వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని దేశాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అన్ని ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ వార్ జరుగుతున్నాయి, ప్రజెంట్ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ సమస్యల కోసం మా డిస్కస్ చేస్తారు ఆ జనరల్ అసెంబ్లీలో. ఎప్పుడు అంటే ఇలా ఈ 193 కంట్రీస్ కూడా ఈ సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగినటువంటి సమావేశాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి ఈ అసెంబ్లీ సమావేశాలకి. ఓకే, అండ్ జనరల్ అసెంబ్లీ హాల్ న్యూయార్క్ యుఎస్ఏ చెప్పుకున్నాం. జనరల్ అసెంబ్లీ హాల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే న్యూయార్క్ లో ఉందండి. న్యూయార్క్ అనేది యుఎస్ఏ లో వన్ ఆఫ్ ది సిటీ. సో ఈ మనకి పక్కన కనిపిస్తుంది కదా, ఇదే జనరల్ అసెంబ్లీ. ఓకే, మనకి ఏ విధంగా పార్లమెంట్ ఉంటుందో అక్కడ యునైటెడ్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే న్యూయార్క్ లో యుఎస్ఏ లో లొకేట్ అయి ఉంది జనరల్ అసెంబ్లీ యొక్క హాల్. నెక్స్ట్ ఫీస్ అండ్ సెక్యూరిటీ అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ అండ్ అసెంబ్లీ బడ్జెట్ మ్యాటర్స్. అయితే ఈ సమావేశాలు వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేస్తారు అంటే పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, పీస్ అండ్ సెక్యూరిటీ పైన వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, శాంతి మరియు రక్షణ కోసం వాళ్ళు మాట్లాడుతారని డిస్కస్ చేస్తారు ఈ అసెంబ్లీలో. అంతేకాకుండా అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్, ఇంకా ఎవరైనా సభ్య దేశాలు మన యొక్క ఈ జనరల్ అసెంబ్లీలో యాడ్ అవుతారని చెప్పేసి వాళ్ళ కోసం కూడా చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు సభ్యదేశంగా వాళ్ళకి అంగీకరించాలా లేదా, ఓకే ఇవన్నీ కూడా ఈ సమావేశాల్లో అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అసెంబ్లీ బడ్జెట్ మ్యాటర్స్, మనం ఏ విధంగా వాటర్ నెక్స్ట్ స్టేట్ అసెంబ్లీస్ లోన బడ్జెట్ ప్రవేశపెడతారు కదా ప్రతి ఫిబ్రవరిలోను కూడా, ఫిబ్రవరి 1st వీక్ లో. అదే విధంగా ఆ అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ జనరల్ అసెంబ్లీ కండక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సెక్రటరీ కౌన్సిల్. ఓకే,
నెక్స్ట్ వన్ ఇస్ సెక్యూరిటీ కౌన్సిల్ మెయింటెనెన్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది, దీని యొక్క డ్యూటీ ఏంటి, విధి ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా శాంతిని అదేవిధంగా రక్షణను కలిగి ఉండాలని ఇది ప్రమోట్ చేస్తుందండి. అండ్ ఇట్ హ్యాస్ 15 మెంబర్స్, 5 పర్మనెంట్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. అయితే ఈ సెక్రటరీ కౌన్సిల్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎంతమంది సభ్యు దేశాలు ఉంటాయంటే 15 మెంబర్స్ ఉంటారండి. ఓకే, అందులోన 5 పర్మనెంట్ మెంబర్స్, 5 పర్మనెంట్ అంటే మీకు శాశ్వతమైనటువంటి మెంబర్షిప్ ని కలిగి ఉంటారు ఈ సెక్రటరీ కౌన్సిల్ లో. అవి ఏంటి అంటే యుఎస్ఏ, ఓకే, అండ్ యునైటెడ్ కింగ్డమ్, అండ్ జర్మనీ, ఫ్రాన్స్, అండ్ రష్యా. ఓకే, అర్థమైందా ఏంటంటే కంట్రీస్ చెప్పేసుకున్నా, యునైటెడ్ నేషన్స్ అండ్ యూకే, ఫ్రాన్స్, ఓకే, ఫ్రాన్స్ అండ్ రష్యా, చైనా, ఓకే, జర్మనీ కాదు రష్యా, చైనా. ఈ 5 కంట్రీస్ కూడా ఏంటి అంటే పర్మనెంట్ మెంబర్స్, అంటే దీని శాశ్వత మెంబర్షిప్ కలిగి ఉంటారు ఈ సెక్రటరీ కౌన్సిల్ లో. ఇంకా నా పర్మనెంట్ మెంబర్స్ అని 10 మెంబర్స్ కలిగి ఉంటారు, ఈ ఎవ్రీ 2 ఇయర్స్ కూడా నామినేట్ అవుతూ ఉంటారు అన్ని కంట్రీస్ నుంచి 10 మెంబర్స్ కూడా. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంత ఏంటి అంటే సెక్రటరీ కౌన్సిల్ వచ్చేసరికి ఎంత మంది ఉంటారంటే 15 మెంబర్స్ మెంబర్షిప్ ని కలిగి ఉంటారు. ఈ 15 లో 5 అనేది పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది. ఆ పర్మనెంట్ మెంబర్షిప్ కలిగిన కంట్రీస్ ఏంటి, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ అండ్ చైనా, రష్యా కలిగి ఉన్నాయి. నాన్ అంటే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, ఎవ్రీ 2 ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ కంట్రీస్. ప్రతి 2 ఇయర్స్ కూడా, ఎవ్రీ 2 ఇయర్స్ కూడా ఆ 10 కంట్రీస్ వీళ్ళు ఈ 5 కంట్రీస్ నామినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది నాన్ పర్మనెంట్ మెంబర్. ఓకే, నాట్ ఏ పర్మనెంట్ మెంబర్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ సెక్రటరీ కౌన్సిల్. ఓకే, అండ్ పర్మనెంట్ మెంబర్షిప్ చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడే చెప్పేస్తున్నాం కదా. మరి పర్మనెంట్ మెంబర్స్ ఎవరు ఈ సెక్రటరీ కౌన్సిల్ అంటే గుర్తుపెట్టుకోనండి, మనకు విత్డ్రాల్ జరుగుతుంది. ఏంటా కంట్రీస్ ఆసియా నుండి అయితే చైనా, రష్యా, అదే విధంగా మనకి యూరప్ కాంటినెంట్ అయితే యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. అర్థమైందా, ఏషియా నుండి 2 కంట్రీస్ ఏంటంటే చైనా అండ్ రష్యా, మరి మేము యూరప్ కాంటినెంట్ నుంచి 2 కంట్రీస్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్, అండ్ ఇక్కడ అమెరికా కాంటినెంట్ నుంచి యునైటెడ్ నేషన్స్ అమెరికా. ఓకే, ఈ 5 కంట్రీస్ కూడా, ఈ 5 కంట్రీస్ కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కలిగి ఉంటాయి సెక్రటరీ కౌన్సిల్ లో. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఈజ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సింప్లీ వి కాల్డ్ యాజ్ ఏ ఈసీఓ, ఎస్సీఓసి. ఓకే, ఎస్ఓసి. ఓకే, సింపుల్ గా మనం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ని ఏమంటామండి, ఈసీఓ అండ్ ఎస్ఓసి అని పిలవడం జరుగుతుంది. అండ్ కోఆర్డినేట్స్ ఎకనామిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా దీని యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా దీన్ని నిర్వహిస్తుందండి. ఓకే, ఆర్థిక సామాజిక పరమైనటువంటి విషయాల కోసం ఇది నిర్దిస్తుంది. నెక్స్ట్ కంపోజ్ ద 54 మెంబర్స్, ఇది ఎంత మంది మెంబర్షిప్ కలిగి ఉన్నారు ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే 54 మెంబర్ కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ ని కలిగి ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి, ప్రిన్సిపల్ జుడిషియల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రిన్సిపల్ జుడిషియల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఇది ఒక ప్రిన్సిపల్ జుడిషియల్ ఆర్గనైజేషన్ గా మనం చెప్పుకోవచ్చు అండి ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే ది హేగ్ లో లొకేట్ అయి ఉందండి. మరి ది హేగ్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్ లో ఉంది. ఓకే, నెదర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ యూరోపియన్ కాంటినెంట్. ఓకే, సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ ది హేగ్. ఓకే, ప్లీజ్ రిమెంబర్.
And fourth role is to settle in accordance with the international law, legal disputes and submitted to the by the states. Okay, ఇది ఏం చేస్తుంది? ఇంటర్నేషనల్ లా ప్రకారం అంటే ఇప్పుడు మన మన యొక్క ఇండియన్ లాస్ లేదా పాకిస్తాన్ లాస్ లేదా భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, ఓకే ఇవి అంటే ఏ కంట్రీస్ కంట్రీ సపరేట్ గా లాస్ ఉంటాయి. కానీ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దేన్ని ఫాలో అవుతుంది, ఇంటర్నేషనల్ లా ని ఫాలో అవుతూ ఈ స్టేట్స్ నుండి, స్టేట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి ఈ డిస్ప్యూట్స్ ని తగాదాలు తీరుస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది. ఓకే అర్థమైంది కదా? సో మనకి పక్కన ఏదైతే పిక్చర్ లో కనిపిస్తుందో ఇదే ఈ కేసు లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి. ఓకే అండ్ ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే ఏంటండి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరు? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. దీన్ని మనం సింపుల్ గా యూనిసెఫ్ అంటామండి. ఏమంటాము? యూనిసెఫ్ అని పిలవడం జరుగుతుంది. ఇమ్యునైజేషన్ అండ్ ద డిసీజెస్ ప్రివెన్షన్ ఆర్ అమాంగ్ ద యూనిసెఫ్ ఇస్ ఇనిషియేటివ్. ఓకే అండ్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, ఎస్టాబ్లిష్ 11 డిసెంబర్ 1946. అయితే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అంటే దీన్ని ఏం చేస్తుంది, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఇది మన యొక్క ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది, న్యూయార్క్ అనేది యుఎస్ లో ఉంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే 1946 డిసెంబర్ 11 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేటువంటి యూనిసెఫ్. మరి దీని యొక్క విధి ఏంటి, ఏం చేస్తుంది అంటే ఇది దానిలో ఉన్నటువంటి అన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి కదా మనీ కలెక్ట్ చేస్తుందండి. అంటే మన డొనేషన్ ఇవ్వచ్చు, మన కంట్రీ తరఫున యూనిసెఫ్ కి డొనేషన్ ఇవ్వచ్చు. ఓకే చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ కదా, వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఓన్లీ కంట్రీస్ నుంచే కాకుండా కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని, ప్రైవేట్ ఇండివిజువల్స్ అని, వాళ్ళ నుంచి కూడా సమ్ ఆఫ్ ది మనీ కలెక్ట్ చేసి ఏం చేస్తుంది, హ్యూమనైజేషన్ ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి ఏమవుతుంది, సాధారణంగా ముందు కూడా వ్యాక్సిన్స్ అనేవి వేసుకోకపోతే పిల్లలు వచ్చాము కొందరుగా ఏదైనా వ్యాధి గురై చనిపోయే అవకాశం ఉన్నాడు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ పోలియో. ఓకే మనకి పుట్టగానే ఎవ్రీ 6 మంత్స్ కి, నెక్స్ట్ 1 ఇయర్ కి, అప్ టు 10 ఇయర్స్ వరకు వ్యాక్సిన్స్ వేస్తూనే ఉంటారు చిన్నపిల్లలు తిరిగి. ఓకే ఎందుకు వేస్తారంటే దాన్ని ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారనమాట. అంటే మనకి ఒక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎప్పుడైతే మనం అటువంటి ఇంజెక్షన్ వేసుకుంటాము. సో అయితే అన్ని కంట్రీస్ అని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, కొన్ని అన్డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. ఓకే అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కి ఆ కంట్రీలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఆ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయలేదు అనమాట. ఓకే ఒక్కొక్క కంట్రీస్ లో చాలా తీవ్రంగా ఉన్నటువంటి వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి, వాళ్ళు అంత ఫండ్ ని ఆ కంట్రీ వాళ్ళు పెట్టలేరు. ఎందుకు? అవి అన్డెవలప్డ్ కంట్రీస్. ఓకే వాళ్ళకి మనీ విధంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పిల్లలకు అంత ప్రోత్సహించలేరు. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఆ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఎక్కువగా అక్కడ పిల్లలు ఎటువంటి వ్యాధులకు గురి అవుతున్నారు దాని మీద రీసెర్చ్ చేసి వీళ్ళు ఆ ఈ మనీని ఆ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి, అక్కడ వచ్చినటువంటి డిసీజెస్ ప్రివెన్షన్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫండ్స్ ఇవ్వడం కానీ లేదంటే ఆ డిసీజెస్ పైన రీసెర్చ్ కండక్ట్ చేయడము, మెడిసిన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఉచితంగా. ఓకే అటువంటి సంస్థ, ఇటువంటి సంస్థ అనేది స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అన్ని దానికి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మనీతో పిల్లల కోసం, ఓకే పిల్లల కోసం వాటి వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్య సమస్యల పైన పరిశోధించి వాళ్ళకి ఈ మందులను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా అనేది ఏంటిది, అన్డెవలప్డ్ కంట్రీ. ఓకే ఆఫ్రికా అనేది ఒక ఎడారి ప్రాంతం. ఓకే అక్కడ వాళ్ళకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అక్కడ ఎడారిలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి. ఓకే ఆ కంట్రీ వచ్చేవేంటి అంతగా ఆ రీసెర్చ్ చేయడం, అందులో వస్తున్నటువంటి వ్యాధుల పైన చిల్డ్రన్ ఎందుకు చనిపోతున్నారు అని చెప్పేసి అంతగా రీసెర్చ్ చేయడానికి మనీ అనేది ఉండదు. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఆ డిసీజెస్ ఏంటి రీసెర్చ్ చేసి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్. ఓకే కొన్ని ఐలెండ్ కంట్రీస్ ఉంటాయి ఈ విధంగా పోవర్టీతో ఉన్నటువంటి కంట్రీస్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈజ్ ఏ అన్ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. ఇది ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ అండ్ ఎస్టాబ్లిష్ 7 ఏప్రిల్ 1948 అండ్ కరెంట్ హెడ్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్. ఓకే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏదైతే యూనిసెఫ్ అని చెప్పుకున్నాం కదా,
యూనిసెఫ్ ఏం చేస్తుంది, ఎవరి కోసం ఫండ్ కలెక్ట్ చేస్తుంది, స్పెసిఫిక్ గా చిల్డ్రన్ కోసం, చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటున్నాం. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే, ఇది కూడా హెల్త్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్. ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఎక్కువగా పోలియో వచ్చి చెడిపోతున్నారు, లేదంటే మన మన కంట్రీలో ఎక్కువగా మచ్చుచి వచ్చి మలేరియా వచ్చి చెడిపోతున్నారు అనుకోండి. ఓకే, సో ఈ కంట్రీలో ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటని వీళ్ళు కూడా రీసెర్చ్ కండక్ట్ చేసి మనకి ఈ 2023 కల్లా, 2030 కల్లా ఏ విధంగా సరే ఇండియాలో మలేరియా వ్యాధి రాకుండా నివారించాలి అని చెప్పేసి ఏం చేస్తుంది, రీసెర్చ్ కండక్ట్ చేసి దానికి తగ్గట్టు మెడిసిన్ ప్రొవైడ్ చేస్తుంది, మళ్ళీ అటువంటి వ్యాధులు రాకుండా ఇది చూసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక కంట్రీ కాకుండా అన్ని కంట్రీస్ పైన వాళ్ళు పడుతున్నటువంటి హెల్త్ ఇష్యూస్ పైన రీసెర్చ్ చేస్తుంది, వాళ్ళ దగ్గరలో ఫండ్స్ ఇది పంపించడం కానీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం కానీ రీసెర్చ్ కండక్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉందండి. మరి జెనీవా అనే సిటీ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ లో ఉంది. స్విట్జర్లాండ్ ఇస్ వన్ ఆఫ్ ది కంట్రీ యూరప్ కాంటినెంట్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 7 April 1948. ఓకే, 48 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆర్గనైజేషన్ ని. ప్రెసెంట్ కరెంట్ హెడ్ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆండ్రోస్, సారీ టెడ్రోస్ అంటోనమ్, టెడ్రోస్ అంటోనమ్ అనే ఒక వ్యక్తి డైరెక్టర్ జనరల్ గా చేస్తున్నారు ప్రెసెంట్ WHO. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డు యు అండర్స్టాండ్ అంటిల్ నౌ, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద. ఓకే, వెరీ గుడ్. The next institute is International Monetary Fund, simply called as the IMF. Okay, simply we call as IMF is one of the most prominent international organization. In ante pravanchamlone cheppukogaluga oka mukhyamaina organization ga manam cheppukovachu ee International Monetary Fund ani. Headquarters located in Washington DC in America and established in the year of 1945. Okay, సో దీని యొక్క మోటో ఏంటి అంటే పవర్టీ ని రిమూవ్ చేయమండి. ఓకే, మన కంట్రీలో ఏదైనా పవర్టీ తో ఉన్నాము లేదంటే మన కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ, మన కంట్రీ అనేది ఎకనామికల్ గా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అంటే ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఫండ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మనం సైన్ చేసినట్లయితే తను ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవుతూ అలా ఫండ్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 లో శ్రీలంక అనేది ఈ ఎకనామికల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేసింది. ఎందుకు మనకి 2019 లో 2021 కూడా కరోనా అనేది వచ్చింది, శ్రీలంకకి మెయిన్ ఎకనామిక్ సోర్స్ ఏంటి, టూరిజం అండి. ఓకే, ఎప్పుడైతే కరోనా వచ్చిందో మన కరోనా వల్ల ఏంటి టూరిజం అనేది టోటల్ గా ఆగిపోయింది. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎవరిలో వెళ్ళడానికి వీలలేదు. ఓకే, సో వెళ్ళడానికి కూడా ఎవరు ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఆ టైంలో. ఓకే, అది వల్ల చాలా ఎకనామికల్ గా దెబ్బతీసింది. నెక్స్ట్ ఏంటి అంటే శ్రీలంకకి ఎన్నో కంట్రీస్ అప్పుగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు తిరిగి చెల్లించవలసి వచ్చింది ఆ కంట్రీస్ కి. ఇంకోటి ఏంటి అంటే శ్రీలంక గవర్నమెంట్ ఏం చేసింది అంటే కెమికల్స్ అగ్రికల్చర్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ అనేది పూర్తిగా ఆ కెమికల్స్ బ్యాన్ చేసింది, ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ పూర్తిగా బ్యాన్ చేసి ఆర్గానిక్ అగ్రికల్చర్ ని ప్రోత్సహించింది అనమాట. ఒక్కసారిగా ఆర్గానిక్ ప్రోత్సహించి ఆర్గానిక్ ఆపేసింది ఎప్పుడైతే ఏమైంది, మనకి ఏదైనా ఫెర్టిలైజర్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ అవన్నీ వేసే కదా పంట అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ ఆర్గానిక్ కంటే. ఓకే, ఒకేసారి షిఫ్ట్ అయిపోకూడదు, షిఫ్ట్ అయితే జస్ట్ కొద్ది కొద్దిగా షిఫ్ట్ అవ్వాలి. కానీ అలా ఏం చేసింది, పూర్తిగా ఫెర్టిలైజర్స్ ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆపేసింది ఆ కంట్రీ. ఓకే, పూర్తిగా ఒకేసారి ఆధునిక అగ్రికల్చర్ చేయాలని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎప్పుడైతే అది తీసుకొచ్చిందో సరిగా పంట పండగ. ఓకే, మనకి నార్మల్ కెమికల్స్ లేకపోతే అంతగా పంట దిగుబడి అయితే రాదు కదా. సో ఆ విధంగా సమస్యలు ఎదుర్కొంది ప్రజల నుంచి, అదేవిధంగా ఆ ఎప్పుడైతే అగ్రికల్చర్ నుండి వచ్చినటువంటి ఎకానమీ కూడా ఆగిపోయింది. ఓకే, ఇన్ని సమస్యలు ఉంది శ్రీలంక అటువంటి టైంలో మరి గురించి ఎవరు సెర్చ్ చేస్తారండి. ఇటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ సైన్ పెడితే వీళ్ళు ఫండ్ ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా కంట్రీ పవర్టీతో ఉంది అంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది. ఓకే, అర్థమైందండి. సో ఇదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వరల్డ్ బ్యాంక్.
headquarters is located at Washington DC. Okay, same. Okay, International Monetary Fund, World Bank Division యొక్క headquarters ఎక్కడ ఉందండి? Washington DC లో ఉంది. అండ్ ఎస్టాబ్లిష్ చిన్న ఇయర్ 1945. మనకి కనిపిస్తుంది వరల్డ్ బ్యాంక్ అండి పక్కన పిక్చర్ లో. అది క్రియేట్ చేస్తుంది అంటే ఇది కూడా పోవర్టీని రిమూవ్ చేస్తుంది. ఏ కంట్రీలో పోవర్టీ ఎవరు ప్రజలు బాధపడకూడదు అని చెప్పేసి ఏంటి అంటే ఆ కంట్రీ డెవలప్మెంట్ కి కావాల్సిన పార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ అనేది ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కోసం అనేది ఓకే ఫండ్ కావాలనుకుంటే ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది. రోజు రోడ్ కన్స్ట్రక్షన్ కావాలి, రోడ్ కన్స్ట్రక్షన్ అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఫండ్ ఇవ్వడం. ఎందుకు ఇవన్నీ ఇస్తుంది అంటే ఒక పబ్లిక్ యొక్క అంటే పీపుల్ యొక్క వెల్ బీయింగ్ కోరుకుంటుంది వరల్డ్ బ్యాంక్ అనేది. ఓకే సో అందుకని ఈ హాస్పిటల్ గానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గానీ రోడ్స్ గానీ ఓకే ఈ వివిధ ప్రాజెక్ట్స్ గానీ బ్రిడ్జెస్ గానీ కన్స్ట్రక్ట్ చేయడంలో మనకి ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఫండ్ ని డొనేట్ చేస్తుందండి. ఓకే అర్థమైంది కదా? సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీ లో ఉంది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇయర్ కూడా అడుగుతూ ఉంటారండి, 1945 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఆఫ్ జెనీవా అండ్ ఎస్టాబ్లిష్ 1919 అండ్ ఆర్గనైజేషన్ రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1960. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరి దీని యొక్క విధి ఏంటి అంటే మనకి లేబర్ క్లాస్ అనేవి ఉన్నాయి. ఓకే లేబర్ అంటే ఏంటి? మనం వర్క్ చేస్తూ ఉంటాయి కదా లేబర్స్. ఓకే సో ఆ లేబర్స్ అందరికి కూడా ఇన్ని టైపింగ్ అవర్స్ లో మీరు వర్క్ చేయాలి. ఓకే మార్నింగ్ 10 to 6 లైక్ మార్నింగ్ 10 to 5 ఓన్లీ 8 అవర్స్ మాత్రమే మీరు వర్క్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఇన్ని రోజులు మీకు సెలవు అనేది ప్రకటించాలి. లేదంటే పని చేసే మీరు ఎక్కడైతే పని చేసే కండిషన్స్ ఉంటాయో అక్కడ మీకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. లేదంటే మీరు ఉండడానికి కోసం ఒక చిన్న సెల్టర్ కల్పించాలి. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చూసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. జనరల్ గా మన లేబర్ అంటే జస్ట్ వర్క్ చేసుకుంటున్నాం, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నాం, వాళ్ళు దోపిడీ గురి అవుతున్నారు. ఓకే మనం ఇచ్చేది మనీ తక్కువ, వాళ్ళు మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ తక్కువ. మనం డ్రింకింగ్ వాటర్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళు సెలవు విషయంలో కానీ ఈవెన్ మీరు ప్రైవేట్ స్కూల్ లో చూస్తూ ఉంటారు మీ టీచర్స్ మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ వెళ్ళేదాకా ఎలా ఉంటారంటే నిల్చనే ఉంటారు కానీ చేయడానికి ప్రొవైడ్ చేయదు. ఓకే అది కూడా ఒక ఇష్యూ అండి, దానిపై కూడా మనం కేసు వేయచ్చు. ఓకే చెప్తున్నాను మామూలు ఇష్యూస్ అంటే. సో ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ని కొన్ని రూల్స్ పెడుతుంది. ఓకే పని చేసిన చోట ఇటువంటి సదుపాయాలు కల్పించాలి ఓకే అని అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఎంత సాలరీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, పెరుగుతున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి ఇన్కమ్ తగ్గట్టుగా వాళ్ళ యొక్క సాలరీస్ కూడా పెంచాలి. ఓకే ఎంత పెంచాలి అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. ఓకే అయితే దీనికి 1969 లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఓకే నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా లొకేటెడ్ ఉంటాయి. ది నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ మీన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్. ఓకే హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ లయన్ ఇన్ ఫ్రాన్స్. ఓకే సో ఇంటర్పోల్ ఇంటర్పోల్ ఏంటి అంటే చూడండి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ మనకి నార్మల్ గా అయితే మన స్టేట్ లో సెంట్రల్ లెవెల్ లో పోలీస్ అనేది ఉంటుంది. ఓకే ఏం చేస్తుంది పోలీస్? ఏం చేస్తారు మనకి రక్షణ కల్పిస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు పబ్లిక్ కి. అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎక్కువగా మనకి ఉంటుంది కదా కమ్యూనిజం, ఓకే టెర్రరిజం ఇటువంటివి ఉంటాయి కదా. ఎక్కడైతే ఎక్కువ టెర్రరిజం ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువగా ఈ నక్సలైట్స్ ఉంటారో ఆ ప్రాంతాల్లో పీస్ గా ఉండే విధంగా ఈ ఇంటర్పోల్ అనేది ఒక సంస్థనే చూస్తుందండి. ఈ ఇంటర్పోల్ ఏం చేస్తారంటే అన్ని కంట్రీస్ ఈ కంట్రీస్ లో ఎంత మంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కంట్రీస్ నుంచి సోల్జర్స్ పంపిస్తారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి 1 lakh above సోల్జర్స్ వచ్చి ఇంటర్పోల్ లో ఉన్నారండి. ఈవెన్ అమ్మాయిలు కూడా ఎక్కువగా అమ్మాయిలు కూడా సోల్జర్స్ గా ఇంటర్పోల్ కంట్రీ ఏది అంటే ఇండియా అండి. ఓకే 1 lakh above మన కంట్రీస్ నుంచి ఈ ఇంటర్పోల్ లో వర్క్ చేస్తున్నారు సోల్జర్స్. ఓకే సో జనరల్ గా అయితే మనం ఆర్మీ వీటికి వెళ్తూ ఉంటాం. అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ ఇంటర్పోల్ కు వెళ్తారు సోల్జర్స్ అనేవాళ్ళు. ఓకే వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడైతే టెర్రరిజం ఎక్కువగా ఉంటుందో, ఓకే ఎక్కడైతే ఈ నక్సలైట్స్ వేరియంట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో పీస్ చేయడానికి కోసం శాంతి భద్రత కోసం
ఈ ఇంటర్వాల్ ను అక్కడ డిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఎక్కువ ఇష్యూ ఉంటుందో, ఎక్కడైతే ప్రజలు ఎక్కువ చనిపోతూ ఉంటారో, ఎక్కడైతే వాచ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుందో, అటువంటి కంట్రీస్ లో ఈ ఇంటర్వాల్ పనిచేసినటువంటి సోల్జర్స్ ని, ఆఫీసర్స్ ని అక్కడ డిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కంట్రీలో సిచ్యువేషన్ అంతా కూడా పీస్ఫుల్ గా చేసేయడం చేయడం వీళ్ళ యొక్క బాధ్యత. అర్థమైంది కదా చెప్పేది? సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వస్తే ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ లో ఉందంటే ది లైన్ లో. అండ్ ఎంటర్ వన్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ రోమ్ ఇన్ ఇటలీ. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ దీని యొక్క విధి ఏంటి అంటే ఫుడ్ అండి. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అందరికి అగ్రికల్చర్ లో మనకి ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఓకే, అంటే కొత్త బ్రీడ్ ని కనిపెట్టాలి ఎటువంటి కండిషన్ లో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడారి ఉంది కదా, ఆ ఎడారిలో మనకి ఎంత వర్షం పడకపోయినా సరే పంట కల్టివేట్ చేయాలి. అంటే ఎడారి అంటే ఎడారి కాదు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనకి కావాల్సిన పంట కల్టివేషన్ అయ్యే సమయంలో వర్షం కురవడం లేదు. ఓకే, అటువంటి టైం లో కూడా పంట పండే విధంగా కొత్త బ్రీడ్ ని కనిపెట్టే విధంగా ప్రోత్సహించడము. ఓకే, నెక్స్ట్ అటువంటి బ్రీడ్ ఎలా ఉండాలి, ప్రకృతికి ఎకాలజీకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఎవరైతే ఆహారంగా తీసుకుంటాం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఓకే, ప్రోటీన్స్ అనేది బాగా సమృద్ధిగా అందాలి అటువంటి బ్రీడ్ వల్ల. సో ఇవన్నిటిని కూడా రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అంతేకాకుండా ఏ కంట్రీ కూడా ఫుడ్ లేకుండా, కొన్ని కంట్రీస్ ఏంటి ఇటువంటి ఫేమస్ కండిషన్స్ వచ్చేటప్పుడు, లేదంటే భూకంపాలు వచ్చేటప్పుడు, ఎర్త్క్వేక్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ కంట్రీ అనేది ఎకనామికల్ ఇబ్బంది అవుతూ అందరూ కూడా ఫుడ్ తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో కొన్ని ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఓకే, మిల్క్ అనేది గవర్నమెంట్ కి, ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ చంపడం, తగాదాలు అనేవి మన ఇండియాలో ఉన్న కానీ అన్ని కంట్రీస్ లో కూడా తగాదాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి, న్యూస్ వేస్తే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అటువంటి అప్పుడు ఏంటి ముఖ్యంగా అమాయకులు ప్రజలు నష్టపోతూ ఉంటారు. ఓకే, ఎంత మంది చనిపోతూ ఉంటారో వాళ్ళ మధ్య తగాదాలు, ఓకే, బాంబులు దాడి చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఎంత మంది చనిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఇవన్నీ చేస్తుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే అండి, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కామన్వెల్త్ నేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ నెక్స్ట్ 1931 అండ్ ఇండియా 51 మెంబర్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ హెడ్ ప్రెసెంట్ హెడ్ చార్లెస్ త్రీ. ఓకే, సో కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏంటి అంటే అప్పుడు మన ఇవన్నీ కూడా కామన్వెల్త్ నేషన్స్ అంటే యునైటెడ్ కింగ్డమ్ అప్పుడు యూరోపియన్స్ అనేవాళ్ళు అన్ని కంట్రీస్ లో వెళ్ళి పరిపాలించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ కూడా బ్రిటిష్ పరిపాలన 200 ఇయర్స్ అనేది జరిగింది. సో ఆ టైంలో ఈ విధంగా వాళ్ళు ఎన్ని కంట్రీస్ లో పరిపాలించే వాళ్ళంట, 54 కంట్రీస్ లో అలా పరిపాలించేవాళ్ళు ఆ టైంలో. మనకి కేవలం ఇండియాలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లోన, ఆఫ్రికాలోన, వీళ్ళన్ని కంట్రీస్ లో కూడా వాళ్ళు వచ్చి పరిపాలించేవారు. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ పరిపాలించే నేషన్స్ అన్ని కలిపి ఏంటి 54 కంట్రీస్ కలిసి కామన్వెల్త్ నేషన్స్ గా ఏర్పడ్డాయి అండి. ఓకే, కామన్వెల్త్ నేషన్స్ గా ఏర్పడ్డాయి. మరి ఈ కామన్వెల్త్ నేషన్స్ అన్ని కూడా వీటికి ఒక హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే యూకే లో ఉందండి, లండన్ లో ఉంది. ఓకే, సో ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు ఇందులో మెంబర్షిప్ కలిగి అంటే 51 మెంబర్స్ కలిగి ఉన్నారు. ఓకే, ఈ కామన్వెల్త్ నేషన్స్ అనేది, ఈ కామన్వెల్త్ నేషన్స్ అనేది మనకి ఒలింపిక్ గేమ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ గేమ్స్? ఒలింపిక్స్ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ప్రెసెంట్ దీనికి హెడ్ ఎవరు ఈ కామన్వెల్త్ నేషన్స్ అంటే చార్లెస్ త్రీ. ఓకే, అంటే యూరోప్ లో ప్రెసెంట్ మనకైతే డాక్యుమెంటింగ్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా కాదనమాట, గవర్నమెంట్ ఒక పక్క అంటే ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఒక హెడ్ నెక్స్ట్ రాజరికం కూడా రన్ అవుతుంది, రాజుల పరిపాలన కూడా రన్ అవుతుంది, రాజరికం ఉంది అదే విధంగా గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ కింగ్డమ్ లో. మరి రాజరికం మన రాజు ఎవరంటే చార్లెస్ త్రీ, ప్రెసెంట్ ఎవరంటే చార్లెస్ త్రీ కింగ్ అనమాట. ఓకే, సో అందుకని ఈ కామన్వెల్త్ నేషన్స్ హెడ్ ఎవరంటే ప్రెసెంట్ ఉన్నటువంటి కింగ్ ఎవరంటే అక్కడ చార్లెస్ త్రీ. ఓకే, సో ఇది కామన్వెల్త్ నేషన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సింపుల్ వి కాల్ యాజ్ యునెస్కో. ఓకే, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో లొకేటెడ్ ఇన్ ప్యారిస్ ఇన్ ఫ్రాన్స్ అండ్ రష్యా ఇన్ ద ఇయర్ 1945.
ఇది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి యునెస్కో అనేది. నెక్స్ట్ ఇది హెడ్ క్వార్టర్స్ అడుగుతారు ప్యారిస్ లో ఉంది మనం చెప్పాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1945. మరి దీని యొక్క విధి ఏంటి, దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే మనకి ప్రెసెంట్ మాన్యుమెంట్స్ ఉంటాయి అజంతా, ఎల్లోరా, ఓకే, అండ్ సన్ సూర్య నారాయణ టెంపుల్ అండ్ జగన్నాథ టెంపుల్, ఓకే, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి వారణాసి అని చెప్పేసి. ఓకే ఈ విధంగా నెక్స్ట్ ఫోర్ట్స్ ఉంటాయి, ఫోర్ట్లు ఉంటాయి కదా, బౌద్ధ టెంపుల్స్ ఉంటాయి కదా. ఓకే ఎప్పుడో కొన్ని ఫస్ట్ సెంచురీ లో నిర్మించినటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికీ మనకి జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. మన చరిత్ర చదువుతూ ఉన్నాం ఇది ఆ రోజుల్లో ఆ రాజులు నిర్మించినటువంటి టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం ఉంది వైజాగ్ లో, దీన్ని తూర్పు చాళుక్యులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దీన్ని నిర్మించారు. ఆ ధ్వజస్తంభాన్ని శ్రీకృష్ణదేవరాయ వచ్చి విధించేసి ఆ ధ్వజస్తంభానికి మళ్ళీ విరాళంగా ఇచ్చారు, లేదంటే ఆ దేవుడి వారికి ఇచ్చారు. ఓకే ఇటువంటివన్నీ ఏంటి, అప్పుడు రాజులు అభివృద్ధి చేసినటువంటి దేవాలయాలు, కోటలు, ఓకే అవి అన్నమాట మాన్యుమెంట్స్. ఓకే అవి ఎక్కువ కూడా మాన్యుమెంట్స్ నిర్మించే వాళ్ళు. రాజులైతే ఎక్కువ దేవాలయాలు నిర్మించడం, లేదంటే కోటలు ఎక్కువ నిర్మించే వాళ్ళు. ప్రతదేశం రాజు వచ్చి దండయాత్ర చేయకుండా రక్షణ కోసం వాళ్ళు ఎక్కువగా కోటలు నిర్మించేవాళ్ళు. ఓకే సో ఈ విధంగా ముస్లిమ్స్ అయితే, మొఘలు అయితే మసీదులు నిర్మించేవాళ్ళు. ఓకే వాళ్ళ యొక్క సమాధులు ప్రత్యేకంగా నిర్మించుకునేవాళ్ళు. ఓకే అటువంటి మాన్యుమెంట్స్ అన్ని కూడా ఈ రోజుల్లో మనం అంతగా అంత అందంగా కానీ, ఓకే, అంత సైంటిఫిక్ గా మనం కరెక్ట్ డిజైన్ చేయలేకపోతున్నాం. కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 1000 సంవత్సరాలు, కొన్ని సెంచరీలో నిర్మించిన ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఓకే సో అటువంటి వారసత్వాన్ని మన జనరేషన్ లో, మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి ఏంటి యునెస్కో అనేది అటువంటి అన్నింటినీ కూడా సాగ్రిగేట్ చేసి తన లిస్ట్లో చేరుస్తుంది. ఎప్పుడైతే ఈ మాన్యుమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి యునెస్కో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేటువంటి యునెస్కో లో యాడ్ చేస్తారు అంటే ఎంతో ప్రత్యేకత ఉంటే కానీ ఇందులో ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఇందులో చేర్చారో మనం జస్ట్ వీటి గురించి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే టూరిజం ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళనాడుకి వెళ్ళాలనుకుంటున్నాను. తమిళనాడులో యునెస్కో లో చేర్చినటువంటి టెంపుల్స్ ఏమున్నాయి, ప్లేసెస్ ఏమున్నాయి అనేది నేను ఫస్ట్ చెక్ చేస్తాను. ఎందుకు ఎంతో ఇంపార్టెంట్ ఇస్తే, ఎంత గొప్పతనం లేకపోతే మాత్రం ఇందులో చేర్చదు, ఆ లిస్ట్ చేర్చదు అని చెప్పింది. సో ఇప్పుడైతే ఇందులో చేర్చడం జరుగుతుందో ఆ మాన్యుమెంట్ విజిట్ కోసం మనం టూరిజం సెక్టర్ కింద ఎక్కువగా మనం విజిట్ చేయడానికి ఆ ప్లేస్ వెళ్తూ ఉంటాం. ఎకనామికల్ గా ఆ ఏరియా అనేది డెవలప్ అవుతుంది. ఓకే ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ముఖ్యంగా మాన్యుమెంట్స్ కోసం అది. ఓకే పీపుల్ ని ఎడ్యుకేట్ చేస్తుంది, ఆ మాన్యుమెంట్ లో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే తెలియపరుస్తుంది, ఆ విధంగా చూడటం అవ్వదు. ఓకే అటువంటి డ్యూటీస్ అన్ని కూడా నిర్వర్తిస్తుంది యునెస్కో అనేది, ఫండ్స్ కూడా రైట్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకానమిక్ అండ్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, సింపుల్ వి కాల్ హ్యాస్ ఏ ఓఈసీడీ, హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్ ఫ్రాన్స్. ఓకే ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ ఓసీఈడీ అనేది, మీరు సింపుల్ గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకుంటే చాలు, ప్యారిస్ ఫ్రాన్స్ లో లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సింపుల్ వి కాల్ హ్యాస్ ఏ సార్స్. ఓకే ఎస్ఏఆర్సి హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ కాఠ్మండు ఇన్ నేపాల్, ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985. అండ్ మెంబర్స్ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్, శ్రీలంక. చూడండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ అన్నారు అంటే ఇందులో ఎవరు మెంబర్స్ ఉంటారు, ఓకే సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. మరి ఏంటంటే ఆ సౌత్ ఏషియన్ కంట్రీస్ అనేవి ఓకే నేపాల్, ఓకే మన పక్కన ఉన్నటువంటి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ కూడా మన మైగ్రేట్ కంట్రీస్. ఈ సౌత్ ఏషియా నేషన్స్ అన్ని కలిపి ఒక కూటమి గా ఫామ్ అయ్యి ఇవి అన్ని కూడా మనకి ఏ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఉన్నాయో అదే విధంగా మన చుట్టూరు ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ఒక ఏలియన్స్ గా ఒక కూటమి గా ఏర్పడి ఈ కంట్రీస్ లో వచ్చినటువంటి సమస్యలు ఏంటి, మనం ఒకదానికొకటి బోర్డర్ పంచుకుంటున్నాం కదా, మీ కంట్రీలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి, మా కంట్రీలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి, మీకు మేము ఏదైనా హెల్ప్ చేయగలమా, ఓకే ఎలక్ట్రిసిటీ పంపించడం కానీ, లేదంటే మీ కంట్రీలో ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో మాకు ఇంపోర్ట్ చేయడం కానీ, ఓకే ఈ విధంగా ఒకదానికొకటి ఒప్పందం కుదుర్చుకుంటాయి ఇటువంటి సౌత్ ఏషియన్ అసోసియేషన్స్ ద్వారా. ఓకే అర్థమైంది కదండి. సో ఇవన్నీ కూడా కలిపి ఒక కూటమిలో ఏర్పడి ఈ సమావేశాలను కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్.
ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, మన కంట్రీస్ లో ఎక్కువగా ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గానీ, ఓకే మెటల్స్ గానీ, ఫెర్టిలైజర్స్ గానీ, ఓకే అదర్ కంపెనీ ప్రొడక్ట్స్ గానీ, అన్ని కూడా ఏంటి కొన్ని కంట్రీస్ కి అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీస్ లో ఏవైతే లేవో, మోటార్ ఆటో మొబైల్స్ గానీ, లేదంటే ఇప్పుడు ఏవైతే కంప్యూటర్ మొబైల్స్ గానీ, ఓకే డైమండ్స్, గోల్డ్, సిల్వర్, ఇటువంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం, పెట్రోల్ ప్రొడక్ట్స్ కానీ. ఓకే సో ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు కొన్ని కంట్రీస్ మధ్య ఇష్యూస్ అనేవి ఉంటాయండి. ఓకే కొన్ని కంట్రీస్ మధ్య ఏముంటాయి ఇష్యూస్, ట్రేడ్ అయితే జరుగుతుంది కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ ట్రేడ్ జరిగే ప్రాసెస్ లో. ఓకే అటువంటప్పుడు ఆ వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని ఎవరు చూస్తారు, ఎవరు పరిష్కరిస్తారంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్ కి ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగేటప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా పీస్ఫుల్ గా ట్రేడ్ జరిగే విధంగా చూసే ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే అండ్ ద నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సింపుల్ వి కాల్ హ్యాస్ ఏషియన్. ఓకే ఇక్కడ మనకి ఏషియన్ కంట్రీస్, మన కింద ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కలిపి ఏర్పడినటువంటి, చూడండి పసిఫిక్ మహాసముద్రం అండ్ ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులు ఉంటాయి, ఓకే ఇండోనేషియా, ఓకే అండ్ మాల్దీవ్స్ అండ్ మారిషన్, ఓకే మలేషియా, ఇవన్నీ ఏంటి సింగపూర్, ఇవన్నీ ఏంటి ఐలాండ్స్ కదా. ఈ ఐలాండ్స్ అన్ని కలిపి ఏంటి మొత్తం 10 గా ఉంటాయండి. ఈ 10 కంట్రీస్ అన్ని కలిపి కలిపి ఒక అసోసియేషన్ ఏర్పరిచాయి, దాన్నే మనం ఏమని పిలుస్తామంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. మనకి ఎటువైపు ఉన్నాయి, అవేర్నెస్ గా ఉన్నాయి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏమంటామంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తో ఫామ్ అయినటువంటి అసోసియేషన్ కాబట్టి దీనికి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నేషన్స్ అంటున్నాం. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జకర్తా అండి. జకర్తా ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండోనేషియా. ఓకే అండ్ ద 15th వన్ ఈస్ వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ గ్లాన్స్ స్విట్జర్లాండ్. ఓకే సో వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ మన యొక్క నేచర్ డెవలప్మెంట్ కోసం, ఓకే వైల్డ్ లైఫ్ కోసం ఈ ఫండ్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ ఫర్ నేచర్ అనేది. ఓకే మనకి ఫౌనా కానీ ఫోనా కానీ అండ్ ట్రీస్, యానిమల్స్ కావాల్సినటువంటి ఫండ్ ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ఈ వరల్డ్ వైడ్ ఫండ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్. ఓకే కంట్రీస్ బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా. ఓకే సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమంటున్నారంటే బ్రిక్స్. బ్రిక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఓకే ఈ 5 కంట్రీస్ కలిపి వీళ్ళు మనీని ఈ బ్యాంక్ లో పెట్టి ఒక బ్యాంక్ గా ఫామ్ చేశారు. అంటే వరల్డ్ బ్యాంక్ లాగా మాదిరిగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఏం చేస్తుంది, లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదర్ కంట్రీస్ కి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అది 5 కంట్రీస్ తో ఏర్పడింది కాబట్టి బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా అని దాన్ని బ్రిక్స్ కంట్రీస్ తో ఫామ్ అయిన బ్యాంక్ అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, షాంఘై లో ఉంది. షాంఘై ఎక్కడ ఉంది, షాంఘై ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ చైనా. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, సింపుల్ వి హార్డ్ హెల్త్ నాటో, హెడ్ క్వార్టర్స్ బ్రుషెల్స్. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇయర్ బ్రుషెల్స్. ఓకే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఏంటి నాటో అంటే, మనకి వరల్డ్ వార్ టూ అనేది జరిగిందండి. వరల్డ్ వార్ టూ జరిగిన తర్వాత ఏ కంట్రీ జరిగింది, వెస్టర్న్ కంట్రీస్ కి రష్యా, యుఎస్ఎస్ఆర్, ఓకే రష్యా కూడా మేము యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు, దాని తర్వాత రష్యాగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంటే అప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ రష్యా అనేది ఒక కూటమిగా ఉండేది, దాన్ని మనం యుఎస్ఎస్ఆర్ రష్యా అని పిలవడం జరిగేది. సో దానికున్న ఈ వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి యుఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ మధ్య వరల్డ్ వార్ టూ అనేది జరగడం జరిగింది. ఓకే సో ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్ టూ జరిగిందో ఇప్పుడు ఏమైంది, ఈ వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి అమెరికా గానీ, యూకే గానీ, ఇవి కొన్ని కంట్రీస్ గా మెంబర్షిప్ కలిగి నాటో ఫామ్ చేశాయి అండి. ఏం ఫామ్ చేశాయి, నాటో ఫామ్ చేశాయి. అంటే
ఇక మీదట వరల్డ్ వార్ టూ అయిపోయింది కదా, ఇంకా ఎప్పుడైనా సరే ఆ ఆసియన్ కంట్రీస్ నుంచి మన మీద యుద్ధానికి వస్తే మనం అందరం కలిసి పోరాడాలి. ఓకే, ఓన్లీ ఒక కంట్రీ పై కాకుండా మన మన అన్ని దేశాల్లో మన మెంబర్స్ జస్ట్ అండి. సో మన ఈ సభ్యులు నాటలో ఉన్నటువంటి ఏ కంట్రీ పైన కూడా యుద్ధం ప్రకటించినా సరే ఏషియా కంట్రీస్ నుంచి అందరం కలిసి పోరాడాలని చెప్పేసి ఒక 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 ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి. దాన్ని ఏమంటున్నామంటే నాటో అంటున్నామండి. ఈ నాటోలో అది ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారంటే 38 మెంబర్స్ మెంబర్షిప్ కలిగి ఉన్నారు ఈ నాటో. ఓకే, సో అయితే వచ్చేసరికి యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బ్రుసెల్స్ అండ్ 19th నాన్ అలైన్ మూమెంట్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ న్యూయార్క్. నాన్ అలైన్ మూమెంట్ అనేది అప్పుడు బెహ్రూ గారు ఉన్న టైంలో, ఇది కూడా మనకి కోల్డ్ వార్ జరిగేటప్పుడు నాన్ అలైన్ మూమెంట్. ఓకే, కోల్డ్ వార్ కూడా మనకి టూ ఏషియన్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ మనకి జరిగేటప్పుడు మనం ఇటువైపు కూడా ఉండదు. నాన్ ఏలియన్ మూమెంట్ అర్థం ఏంటంటే మనం ఏ కంట్రీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయదు అని చెప్పేసి కొన్ని ఒక 5 కంట్రీస్ కలిపి ఏం చేశాయి, దీన్ని ఫామ్ చేశాయి అండి. ఇప్పుడు ప్రెసెంట్ లో రన్నింగ్ లో లేదు ఇది, అప్పుడు ఫామ్ చేశారు అనమాట. కోల్డ్ వార్ ఎలా ఆ టైంలో మనకి ఇది ఫామ్ చేయడం జరిగిందండి. అంటే మనం ఎందులో కూడా సభ్య దేశంగా ఉండదు, అనవసరంగా మన సోదరి ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పెద్ద రెండు పెద్ద కూటములు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, మనం సపరేట్ గా ఉందాం అని చెప్పేసి మన కంట్రీ నుంచి నెహ్రూ గారు దీన్ని ఈ మూమెంట్ తీసుకురాని ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చండి. ఓకే, అండ్ 20th ఈజ్ ఓపిఈసి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ హెడ్ క్వార్టర్స్ వియన్నా. ఏంటి ఓపిఈసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి. మనకి ఎక్కువ కూడా పెట్రోల్ కొన్ని కంట్రీస్ లో మాత్రమే దుబాయ్, ఓకే, అండ్ అక్కడ ఆఫ్రికన్ నేషన్స్ లో మనకి ఎక్కువ కూడా ఈ పెట్రోల్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకే, కువైట్ అంటే వాళ్ళు మనం ఏదైనా బోర్ వేస్తే వాటర్ వస్తుందో వాళ్ళు జస్ట్ ఆ బోర్ వేస్ట్ చూడాలన్నమాట. కొన్ని ఫీల్డ్స్ వాళ్ళు తగినట్లయితే పెట్రోల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి పెట్రోల్ ప్రొడ్యూస్ చేసిన కంట్రీస్ ఒకటి 12 అన్ని కలిపి ఏం చేశాయి, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాయి, ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. నార్మల్ గా ఏమవుతుంది, మీరు ఎవరైతే కొద్ది ఫ్రెండ్షిప్ ఉంటారో తక్కువ రేట్కి వాళ్ళకి ఆ కంట్రీస్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. దాని వల్ల ఏంటి అంటే కొంతమంది ఎక్కువగా అమ్ముతున్నారు, కొంతమంది తక్కువగా అమ్ముతున్నారు ఈ పెట్రోల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అనేవి. ఓకే, దాని వల్ల ఏమవుతుంది, బిజినెస్ అనేది పడిపోతుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎవరైతే తక్కువ కాస్ట్కి ఇస్తారో ప్రొవైడ్ చేస్తారో ఆ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము పెట్రోల్ ని. అలా కాకుండా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఏవైతే పెట్రోల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ అన్ని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయమని. ఓకే, ఇందులో టోటల్ గా అయితే 12 కంట్రీస్ అనేవి ఉంటాయి. ఈ 12 కూడా ఒకటి రేట్ ఫిక్స్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, ఈ రేట్ మాత్రం మనం అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలి, అమ్మాలి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అది కూడా కొంత లిమిట్ వరకే, ఎక్కువగా వాళ్ళకి కావాల్సినంత మనం ప్రొవైడ్ చేయకుండా కొంత లిమిట్ అనేది ఉంటుంది, ఇంత బ్యాలెన్స్ మాత్రం మనం ప్రొవైడ్ చేయాలి. ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ పెట్రోల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అన్ని కలిపి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ ఎవరైతే పర్చేజ్ చేసుకుంటున్నారో ఆ కంట్రీస్ పెట్రోల్ పంపించడం, పర్చేజ్ అమ్మడం, సేల్ చేయడం, ఇదన్నమాట. అర్థమైంది కదా? సో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ హెడ్ క్వార్టర్స్ వస్తే ఎక్కడ ఉందండి, వియన్నా. వియన్నా ఇన్ ఆస్ట్రియా, వియన్నా అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రియా. ఓకే, సో ఈ ఓపీఈ హెడ్ క్వార్టర్స్ అనేది వియన్నా లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఎస్సి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ లండన్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక ఉంటుంది. ఓకే, అండ్ ఏపీఈసి, ఏపీఈసి అనేది మనకి దేనికి సంబంధించిందంటే న్యూక్లియర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అండి ఏపీఈసి అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి సింగపూర్ లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్
అవుతూ ఉంటాయో. ఓకే, ఎవరికైతే హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి పీపుల్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుందో, ఈ ఇటువంటి ఇన్స్టిట్యూట్ చేంజ్ చేస్తారు, వాళ్ళ కోసం పోరాడతారు అనమాట. ఇక్కడ హ్యూమన్ రైట్స్ మిస్యూజ్ అవుతున్నాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళని ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్ లో మనకి రైట్ చేస్తారు అనమాట, కొంచెం రైట్ చేస్తారు. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే మనం చెప్పుకున్నాం కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంటి, సివిల్ కేసెస్ డీల్ చేస్తుంది. మరి క్రిమినల్ కేసెస్ మరి ఏం డీల్ చేస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్ లో అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వచ్చేమో డీల్ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ది హేగ్ ఇన్ నెదర్లాండ్ లో ఉందండి, ది హేగ్ ఇన్ నెదర్లాండ్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఇంటర్నేషనల్ ఐఏఈఏ. ఓకే, ఐఏఈఏ మీన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ వియన్నా. ఓకే, ఇందులో కూడా ఈ ఐఏఈఏ లో కొన్ని కంట్రీస్ సభ్యదేశంగా ఉంటాయి. ఇందులో ఎవరు సభ్యులు ఉంటారో వాళ్ళు ఎటువంటి అటామిక్ ఎనర్జీని వెపన్స్ తయారు చేయకూడదు. ఓకే, ఎక్కడ కూడా దాన్ని ఓపెన్ గా దాన్ని పేర్చకూడదు అని చెప్పేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అయితే ఇందులో ఎక్కువ కంట్రీస్ అండ్ సభ్యదేశంగా లేవు, ఓన్లీ 5 or 6 కంట్రీస్ మాత్రమే సభ్యదేశంగా ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే ఇందులో సభ్యులుగా చేరుస్తారో వాళ్ళు దీనిలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క వెపన్ సిస్టమ్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మన ఇండియా ఇందులో ఉందా మెంబర్షిప్ అంటే లేదు, ఎందుకంటే మన పాకిస్తాన్ తో వైర్ ఉంది కాబట్టి, శత్రుత్వం ఉంది కాబట్టి మనం ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అయితే ఇప్పుడే పాకిస్తాన్ వాళ్ళు మనకి దండెత్తి వచ్చారనుకో, ఏం పేర్చకూడదు, ఏం చంపకూడదు, బాంబు బ్లాస్ట్ చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అంటే ఏమవుతాము మనమే ఇంకా ఇబ్బంది గురవుతాం అని చెప్పేసి మనకి అయితే ఎంతో సభ్యదేశంగా తేడా లేదు. ఓకే, అండ్ ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ మాంట్రో ఇన్ కెనడా. ఓకే, సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే మనకి అంతరిక్షానికి సంబంధించినటువంటి ఈ విమాన రంగానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుందండి. దానికి కూడా ఇక ఫ్లైట్స్ వెళ్తున్నాయంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ ఒక కంట్రీస్ నుంచి ఇంకో కంట్రీస్ మనకి ఈ ఫ్లైట్స్ అనేవి వెళ్ళాలండి. అవన్నీ డీల్ చేసేది ఏంటి అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఒకసారి మాంట్రో లో ఉంది. మాంట్రో ఎక్కడ ఉందంటే కెనడాలో లొకేట్ అయి ఉంది. ఓకే, లాస్ట్ స్లైడ్ అండి. అండ్ ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేట్ ఇన్ లండన్. మ్యారిటైమ్ అంటే ఏంటి, మన షిప్స్ అనేవి ఈ సముద్రయానం చేస్తూ ఉంటాయి. ఓకే, ఇండియన్ ఓషన్ లోను, అట్లాంటిక్ ఓషన్ లోను, పసిఫిక్ ఓషన్ లోను, ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్ లోను, అన్నింటిలో కూడా మనకి షిప్స్ ఒక కంట్రీ అండ్ అంటే అన్ని కంట్రీ షిప్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాయి కదా. సో ఇందులో కూడా మనకి కంట్రీస్ కంట్రీస్ మధ్య మనకి ఏముంటాయి, డిస్ప్యూట్స్ అన్ని ఉంటాయి కదా. సో అటువంటి డిస్ప్యూట్స్ ఏమీ లేకుండా చూసేటువంటి ఆర్గనైజేషన్ ఏది, పీస్ఫుల్ మ్యారిటైమ్ ట్రేడ్ జరిగే విధంగా చూసేటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అంటే ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫార్మ్ ఏమి, ఇంటర్నేషనల్ లెవెల్ కదా, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అయ్యాం. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ జెనీవా. మనకి స్టాండర్డ్స్ ఉంటాయి ఏంటవి, 1 kg is equal to 1000 grams అని. ఓకే, ఇటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఇష్యూ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. మనకి గోల్డ్ ఉంటుంది, గోల్డ్ అనేది ఒక తులం అంటే 12 grams అంటాం. ఓకే, ఇటువంటి వెయిటేజ్ అన్ని కూడా స్టాండర్డ్స్ ఇచ్చేది ఏది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అండి. మనం ఒక లీటర్ అంటాం, లీటర్ కి ఎన్ని ఉంటాయి, 1000 ml ఉంటుంది. ఓకే, సో దాన్ని ఒక లీటర్ గా డిసైడ్ చేయడం, అదొక స్టాండర్డ్ మెజర్మెంట్. ఓకే, ఇటువంటి మెజర్మెంట్స్ అన్ని కూడా మనకి ఇచ్చేది ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఓకే, దాని హెడ్ క్వార్టర్స్ ఉంటే కొన్ని జెనీవా ఉంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ బెర్లిన్. ఓకే, బెర్లిన్ లో ఉంది. నెక్స్ట్ UNAEC యునైటెడ్ నేషన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ లొకేటెడ్ ఇన్ న్యూ యార్క్ అండ్ WFE వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ జెనీవా. ఓకే, ఇవన్నీ కూడా ఇంత ఇంపార్టెంట్ కాదు. ప్రజెంట్ మనం ఏవైతే ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఒక 20 వరకు ఇంపార్టెంట్ అండి. ఓకే, అవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇవి కాదా అంటే నేర్చుకోవాలి. ఓకే, వాటితో పాటుగా మనకు తెలియదు కదా, మన ఇండియాలో ఉన్నటువంటి వాటి మనకి అంతగా తెలియదు. ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మనకి ప్రపంచం తో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సో అదే అండి.
తెలుస్తున్నా ఈ కాన్సెప్ట్ నుంచి వెళ్ళి మీకు ఫర్దర్ గా మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంకా డెప్త్ వెళ్ళచ్చు. ఏ ఇన్స్టిట్యూట్ మోటో ఏంటి, దాని యొక్క ఎందుకు వర్క్ చేస్తుంది, దాని యొక్క విధి ఏంటి అనే స్పెసిఫిక్ అడుగుతూ ఉంటారు. మనం అలాగే ఎంసీక్యూ చేస్తూ ఉంటే, సాల్వ్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకే సోహాన్, నౌ ఐ గివ్ అలౌడ్ టు టాక్ ఆప్షన్. హనీష్, తను తను రెగ్యులర్ గా వస్తున్నానా? ఓకే చరణ్ అండ్ హర్షిత, బాధు సాయి, డు యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఆన్సర్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్. హనీష్, చోపా, జర్మి, చరణ్, నా వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు. నేషనల్ టాప్ నెక్స్ట్ మీద చెయ్యి. మ్యామ్ మ్యామ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఓకే ఏంటన్నా అయిపోయి నెక్స్ట్ టాపిక్ కోసం. ఎవరు మేడం అది, ఎవరు పేరెంట్? కాన్సన్ట్రేషన్ వినాలి అన్న క్లాస్ అనేది. ఇంత 1 అవర్ పాటు చెప్తున్నామంటే నా ప్రిపరేషన్ ఎంతగా ఉంటుంది, మీ 2 అవర్స్ ప్రిపరేషన్ అవ్వకపోతే కానీ మీరు చెప్పలేదు 1 అవర్ పాటు కూడా కంటిన్యూస్ గా. ఓకే మనకి వినేది ఎప్పుడు కూడా పవర్ కదా, చదివేది ఎప్పుడు కూడా. ఓకే మెసేజ్ పెడతాను ఎవరు, చరణ్ సూర్య. ఓకే మెసేజ్ చేస్తాను మీకు, సార్ నాకు షెడ్యూల్ ఏం పెడతాము అది షెడ్యూల్ కోసం పెడతాను. ఇంకా 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 ఓకే ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఆల్ ఆఫ్ యూ బీ కామ్, నో డౌట్స్. హర్షిత, ఓకే అండి. సో ఇలా ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి దీనికి ఎక్కడి నుంచి మనకి అడుగుతూ ఉంటారంటే ఆర్ఎంఎస్ కాదు, సైనిక్ అడుగుతూ ఉంటారండి. ఈ కాన్సెప్ట్ నుండి మన సైనిక్ వస్తూ ఉంటారు మీకు ఎక్కువగా కూడా. ఓకే అది ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రియల్లీ ఆస్క్. Okay, thank you all of you. Thank you very much. Have a nice day. Jai Hind. Thank you.